మనకి కాశీలో పాస్ ఇచ్చారు, మనకి ఆర్టీపీసీఆర్ టెస్ట్ అన్ని చెక్ చేసుకుని మన వెహికల్కి పాస్ ఇచ్చారు. అక్కడ బ్రేక్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత టౌన్ ఉంది, ఆ టౌన్లో బ్రేక్ఫాస్ట్ చేసాం. బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఇన్నర్ లైన్ పర్మిట్ కూడా ఆన్లైన్లో చేసేసుకున్నాం. మన ఇంతకు ముందు ఏంటంటే ఇన్నర్ లైన్ పర్మిట్కి స్టాంపింగ్ చేయించుకోవాల్సి వచ్చేదంటే ఇప్పుడు స్టాంపింగ్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా దీన్ని చూపించుకుని ఎక్కడైనా వాడేసేయచ్చు అంటున్నారు. దీన్ని జస్ట్ ప్రింట్అవుట్స్ తీసుకోవాలి అంతే. రోడ్డు మధ్యలో చాలా పెద్ద రాయి, చాలా పెద్ద, అక్కడ గోపురం ఆన్ చేయలేదు, చాలా పెద్ద ఈ మిడిల్లో ఉందన్నమాట. ఫాస్ట్గా వచ్చేస్తున్నాం, తప్పించుకున్నాం, నేను అది గుద్దేసే వాళ్ళం అన్నమాట. అంత పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయి పైనుంచి, చాలా డేంజర్గా ఉంది ఏరియా అయితే. బీఆర్ఓ వాళ్ళకి ఈ మౌంటైన్స్ నుంచి ఇంత మంచి మంచి రోడ్స్ ఎంత బాగా చేస్తున్నారో. కొన్ని ప్లేసెస్లో టన్నల్స్ కూడా చేస్తున్నారు. ఫ్యూచర్లో అయితే ఈ రోడ్స్లో ఎలా ఉంటుందంటే నిజంగా నేషనల్ హైవే నెంబర్ 1 ఎలా ఉంటుందో అలా అయిపోతుంది. పైన చూడండి, అప్పుడు మనం లామగిరి వచ్చేవరకేమో కొన్ని మట్టితోటి ఉన్నాయి కొండలు, ఇప్పుడన్నీ రాళ్ళతో నిండిపోయి ఉన్నాయి. కావును వీటిని చెక్ చేయడానికి వీళ్ళకి ఎంత కష్టపడ్డారో ఈ రూట్స్ వేయడానికి. అయితే అక్కడ రివర్ని డిస్టర్బ్ చేసినట్టు లేరు, ఎందుకంటే రివర్లోకి వెళ్ళి మరీ వేయలేదు. సో మ్యాక్సిమం ఏంటంటే ఈ మౌంటైన్స్ని తవ్వి కట్ చేసే వేశారు చాలా రోడ్స్. రివర్లోకి వెళ్ళి ఉంటే టోటల్ డిస్టర్బ్ అయిపోయేది, దాని రూట్ అంతా మారిపోయేది అనుకుంటున్నాను. అంటే అది చిన్నది అయిపోయేది, రోడ్ని ఇటు పక్క ఎక్స్పాండ్ చేసి ఉంటే దాని అలా న్యాచురల్గానే వదిలేశారు. ఒక 10 మినిట్స్ నుంచి ఒకటే ఫ్లాట్ రోడ్డు, అక్కడ మనకి పెద్ద పెద్ద వ్యాలీలో వెళ్తున్నట్టే లేదు. జస్ట్ అటు చివర ఇటు చివర పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉన్నాయి, మధ్యలో చాలా కిలోమీటర్ల దూరం ఉంది మౌంటైన్కి మౌంటైన్కి మధ్యలో. ఈ రోడ్డు చూడండి ఎంత బాగుందో, చాలామంది రోడ్డు మధ్యలోనే ఫోటో షూట్స్ చేసుకుంటున్నారు. ఇలాగే వెళ్తే మ్యాగ్నెటిక్ హిల్కి వెళ్తాం, చాలా దగ్గర ఉన్నాం మ్యాగ్నెటిక్ హిల్కి. ఈ లోపల మనం ఏంటంటే సంగం వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది, జాన్స్కర్ వ్యాలీ ఈ గెస్ట్ దగ్గరలో ఉంది. మన జాన్స్కర్ వ్యాలీ వెళ్ళకుండా లేకపోదాం అంటున్నారు, చూద్దాం అక్కడ వరకు వెళ్ళిన తర్వాత పరిస్థితిని బట్టి జాన్స్కర్ వ్యాలీ చిల్లింగ్ విలేజ్కి వెళ్ళాలా లేదా లేదంటే లే వెళ్ళిపోదామా అని చూద్దాము. లే అయితే ఇక్కడ 50 కిలోమీటర్స్ ఉంది, నాకు తెలిసితే 2 గంటల్లో వెళ్ళిపోతాం. 50 కిలోమీటర్స్ అంటే గంటలు వెళ్ళాం, కానీ ఈ మౌంటైన్స్లో 2 అవర్స్ ఈజీగా పడుతుంది. లే 48 కిలోమీటర్స్. ఇటే వెళ్ళాల్సింది డైవర్షన్, ఇక్కడ నుంచి చిల్లింగ్ 26, మిరాక్ 70, పాదమోన్ 55. అటెళ్ళి ఇటు సంగం చూసుకొని మ్యాగ్నెటిక్ హిల్ చూసుకొని లే వెళ్ళిపోతాం. ఇదే సంగమం, లేక్ ఇంకా 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇది మ్యాగ్నెటిక్ హిల్కి వెళ్ళే దారిలో సంగం వ్యూ పాయింట్ అని ఉంటుంది. ఇక్కడ ఇండస్ రివర్ అండ్ జాన్స్కర్ వ్యాలీ నుండి వచ్చే జాన్స్కర్ రివర్ రెండు మ్యాచ్ అవుతాయి ఈ పాయింట్. ఇక పైన లేలే రోడ్లో ఉండి కూడా కనిపిస్తుంది, లేదంటే కింద వరకు రావడానికి కూడా రోడ్డు ఉంది. చక్కగా ఇక్కడ మనకు రెస్టారెంట్ కూడా ఉంది, వాష్రూమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ ర్యాఫ్టింగ్ కూడా చేస్తుంటారు, క్లియర్గా వాటర్ వస్తుంది, మట్టిగా ఉన్న నీళ్ళు ఏమో జాన్స్కర్ వ్యాలీవి క్లీన్గా గ్రీన్ కలర్లో ఉన్నవి. Thank you.
మ్యాగ్నెటిక్ హిల్ వెళ్ళే దారిలో ఉన్నాం, అంటే లేగెళ్ళే దారిలోనే మనకు మ్యాగ్నెటిక్ హిల్ కనిపిస్తుంది. ఇక్కడ సంగం వ్యూ పాయింట్ నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో మ్యాగ్నెటిక్ హిల్ ఉంది. అయితే జన్స్కర్ వ్యాలీ ఎందుకు స్కిప్ చేసామంటే 2 డేస్, మినిమం 2 డేస్ అయిపోతుంది. ఇప్పుడు అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే 70 కిలోమీటర్స్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. అక్కడి నుంచి ట్రెక్ పాయింట్ స్టార్ట్ అవుతుంటుంది, అవన్నీ చూడాలంటే మాకు కనీసం ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్స్ అన్నారు. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 2 o'clock అవుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి మాకు నైట్ అయిపోద్ది, అక్కడ స్టే చేయాలి, మళ్ళీ రేపు మార్నింగ్ ఇటు రావాలి, ఇక్కడ నుంచి లే వెళ్ళాలి. ఇంకా మన కోవిడ్ టెస్ట్ ఎక్స్పైర్ అయ్యింది అనుకోండి, మళ్ళీ వేరే ఏమైనా చేయించమని ఏమైనా అబ్జెక్షన్ పెడతారేమో అని ఇది ఒక డౌట్. సో ఇంకా స్కిప్ చేసేసాం, జన్స్కర్ వ్యాలీ వెళ్ళే ఛాన్స్ అయితే కోల్పోయాం. బైక్ తీసుకెళ్ళి అక్కడ 3 గేదెలు గీసి సెంటర్లో రోల్ అవుతుందని చెప్తున్నారు. ఒక స్పూను పైన ఏదైనా వస్తువు పెట్టాం అనుకోండి, ఇలా కిందకి సరిపోతుంది కదా. కరెక్ట్గా ఈ ప్లేస్లో పెట్టారనమాట 3 లైన్స్. ఈ లైన్స్ పెట్టి ఇక్కడ వెహికల్ పెట్టుకుంటున్నారు. ఇది ఇలా సార్, అది మ్యాగ్నెటిక్. ఆనందం చెప్పు, నీకు ఎలా ఉంది? మ్యాగ్నెటిక్ వెళ్ళాలి కానీ అంత ఆశాజనకంగా వెళ్ళేది ఇది, ఏదో స్లోప్ ఎక్కి దిగినట్టు ఉంది కానీ మ్యాగ్నెటిక్ ఇలాగా వెళ్ళేది. మనోడు కార్ తీసుకొచ్చింది, కార్ వెళ్ళిందా వెనక్కి అని ముందుకు అని టైర్ బ్యాక్ రోల్ అయితే ముందుకు రావట్లేదా వెనక్కేనా? వెనక్కి అంటే మనం కార్కిల్ వైపు వెళ్ళేటప్పుడు అయితే ఎక్కుతుంది, లేదంటే లే వైపు వస్తే వెనక్కి వెళ్తుంది అంతే కదా. లే ఇక్కడ నుంచి 22 కిలోమీటర్స్ ఉంది, టైం ఇప్పుడు 2:30 అయింది. మ్యాగ్నెట్ హిల్ దగ్గర కొంచెం టైం వేస్ట్ అయింది, ఆకలి అయితే వస్తుంది. కొంచెం లే వరకు వెళ్ళిన తర్వాత లంచ్ వేసేసి రూమ్ ఒకటి తీసుకుని మా లగేజ్ అంతా అక్కడ పడేసి, ఈ బైక్ ఉంది కదా బైక్కి చిన్న చిన్న మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కొంచెం రిపేర్ వర్క్ అంతా చేయించేసి సైట్ సీయింగ్స్ ఏమన్నా చూసుకుని రేపొద్దున్న మొదలు పెట్టేస్తాం. యూనివర్సిటీ ఆఫ్ లడాక్ లే క్యాంపస్, ఇన్ని మౌంటైన్స్ మధ్యలో ఇక్కడ చాలా చాలా టైం తర్వాత గ్రీనరీ కనిపించింది మనకి, రివర్ గ్రీనరీ.